పెట్టాలి చూడండి గొడవల్లో మొత్తం తేలుకుంది గో స్వర చేప సో స్వరంగము సో బంగారము గో ఈ విధంగా అన్నమాట చూస్తారు కదా ఇక్కడ ఇంకా కొన్ని వాక్యాలు ఇచ్చారు దానికి ఓపెన్ ఉన్న పదాలను గుర్తించాలి ఇక్కడ అక్షరాలు కాదు పదాలు కొండ మీద దేవుడి గుడి ఉంది ఇక్కడ ఓపెన్ ఏ పదానికి ఉంది ఈ కొండ బంగారం ఆట ఆడుకుందాం గో ఆడుకుందాంలో కూడా ఓపెన్ ఉంది కొంగ జపము దొంగ జపము ఇందులో కొంగ దొంగకి ఓపెన్ ఉంది అర్థమైందమ్మా కొండ నిండా తొండ బొరియలు దానికి కూడా కొండ తొండ బొరియలు ఈ మూడిటి మూడు పదాలకు కూడా ఓపెన్ ఉందన్నమాట అర్థమైందా ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు పట్టికలో రాయాలి ఇక్కడ ఇతర పదాలు ఓపెన్ ఉన్న పదాలు కొంగ ఓపెన్ ఉన్న పదాల కింద రాయాలి తెలుగు దాన్ని ఇతర పదాల్లో రాయాలి ఈ విధంగా రాస్తారు కదా గుడ్ నౌ రీడ్ అండ్ రైట్ 7 డేస్ ఇన్ ఏ వీక్ 30 డేస్ ఇన్ ఏ మంత్ ఫిబ్రవరి హ్యాస్ 28 డేస్ లైక్ దిస్ యు హావ్ టు కాపీ ద డాటెడ్ లైన్ అండర్స్టూడ్ రైట్ ద డేస్ ఆఫ్ వీక్ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్ మండే డే 28 డేట్ ఏప్రిల్ మంత్ 2017 ఇయర్ లైక్ దట్ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మ్యాథ్స్ సర్కిల్ ద బిగ్గెస్ట్ నెంబర్ 73 28 14 59 వీటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏది 73 ఈ విధంగా సర్కిల్ చేయాలి చేస్తారు కదా ఇంకా సర్కిల్ ద బిగ్ నెంబర్ 95 76 లో ఏది పెద్ద నెంబర్ 95 సర్కిల్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ చూడండి 37 48 58 వీటిలో బిగ్గెస్ట్ ఏంటి 58 ఈ విధంగా సర్కిల్ చేస్తారు కదమ్మా నౌ ఇట్స్ డ్రాయింగ్ టైం ఆల్ ఆఫ్ యు డ్రా ఎ బనానా అందరూ అరటి పండుని గీస్తారు కదా ఓకే కథ చెప్పుకుందామా క్లవర్ పీజియన్ పావుర యొక్క వివేకం అనే కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం A pigeon laid two eggs in its nest in the sunshade of a house. After hatching, little kids come out of them. Then winter came. These kids were shivering in the chilling weather. ఒక పావురం ఒక ఇంటి కిటికి ఆచ్ఛాదన మీద గూడు కట్టుకొని ఉంటుంది అది రెండు గుడ్లు పెట్టి పొదిగితే అవి పిల్లలు అయ్యాయి రోజు వాటికి మంచి ఆహారం తెచ్చిపెట్టేది అంతలో శీతాకాలం వచ్చింది చలికి పిల్లలు వణకటం ప్రారంభించాయి The mother was worried about them. She went around and found that some villagers were making fire for warming up. She picked up one fire stick from it and flew back. తల్లి పావురం పిల్లల గురించి బెంగపడుతూ అటు ఇటు తిరుగుతోంది ఒకచోట గ్రామస్తులు చలిమంట వేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళి మండుతున్న ఒక పుల్లని ముక్కుతో కరుచుకుని తన గూటికి వచ్చేసింది She gathered some dried twigs and placed them in a heap near the nest. Then dropped the fire stick in that heap. That's all. That heap of dry twigs started burning. ఆ తెచ్చిన నిప్పుపుల్ల ముక్కని పక్కగా పెట్టి ఎండు పుల్లలు కొన్ని సేకరించి తీసుకువచ్చింది వాటన్నిటినీ తన గూటికి దగ్గరగా గుట్టగా పోసింది ఈ నిప్పు పుల్లని ఆ గుట్ట మీద పెట్టింది ఇంకేముంది క్షణాల్లో మంట లేచింది ఆ పిల్లలకి ఎంతో వెచ్చదనం The kids got abundant warmth with the small fire in front of them. Then they went to sleep happily. Mother pigeon was also delighted and went into deep sleep. అమ్మఒడిలో కూర్చొని ఆ మంట వేడిని ఆస్వాదిస్తూ రాత్రంతా మంచి కళ్ళకు అంటూ ఆ పిల్లలు సుఖంగా నిద్రపోయాయి ఏ తల్లికైనా తన పిల్లలు సుఖంగా ఉండటమే కదా కావాల్సింది అప్పుడు ఆ తల్లి పావురం కూడా ప్రశాంతంగా నిద్రపోయింది బాగుందమ్మ కదా తెలివైన పావురం Clever pigeon.